हेलो फ्रेंड्स, वेलकम टू राणी किचन कोवर्ट चैनल। वीडियो मटन गोंगूर करी एट्ला चूसेदा। ओके फ्रेंड्स, मुंदुगा नेनु गोंगूर कट चेसुकुनी नीट गा कडुक्कुनी वाटर पोसुकुनी ई विधंगा पेट्टुकुन्नानु। उडिकिंचुकोवाल फ्रेंड्स, स्टव वेलिगिंचुकुंदामा फ्रेंड्स, अदि कुक अवुतुंदी। अलागे नेनु इक्कड मटन अयिते बोनलेस अंडी క్లీన్ చేసుకొని కడుక్కున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను మాంసాన్ని, అట్లాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు। ఓకే, ఒక బాండి తీసుకుందాం ఫ్రెండ్స్। దీని కూడా ఇట్లా స్టవ్ వెలిగించుకొని ఓకే దీనిలో మనం మటన్ అయితే వేసుకుందాం, కడుగు పెట్టుకున్నాం మటన్ అన్ని, ఇట్లా వేసుకుందాం ఫ్రెండ్స్। ఓకే, తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్, అట్లాగే పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేసుకొని उड़कुंदा फ्रेंड्स। ओके, उड़का चुद चूस्त उ फ्रेंड्स, चूसरा फ्रेंड्स, इकड़ गोंगार मन के कुकेंगे इंका कुछ सब उड़काली। ओके फ्रेंड्स, आलमोस्ट गोंगार एट उड़को गोंगार अच्छे इक कुक इक मटन अद फ्रेंड्स, मटन उड़को इप्ड दींट मन अल्लम पेस्ट। ओके फ्रेंड्स, अल्लम पेस्ट फ्रेश दुकान टेस्ट उ फ्रेंड्स, मन मुदे फ्रिज निकेकटे अंत टेस्ट उदी फ्रेश दुकान बहुत चूसरा फ्रेंड्स। इपड़को मन वाटर अंत पोए वरक मन मटन विधा उड़को बाग कुकदी अट्ला टेस्ट बहुत फ्रेंड्स, बील पावाल बुक मन मुदे आई एपैते बिगस मेत अवद फ्रेंड्स। ओके, विधा मन कुको मूत पेको तरवा चुद मिगता प्रासेस। ओके फ्रेंड्स, मटन अच्छे बुक्े इप्ड मन दींट सरपड़ा उपेकन उपेक इंत कंत सरपद फ्रेंड्स, कुछ आई वेक इपड़ेवल आई ఆయిల్ ఉప్పు అంటే ముందు మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మటన్ అయితే బాగా కుక్ అయ్యింది। ఇప్పుడు నూనె వేసుకొని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్, బాగా నూనె అంతా పట్టే వరకు, ఉప్పు నూనె పట్టే వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, కుక్ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి, చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ అయితే కారం సరిపోద్దండి, ఎందుకంటే పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి। సారీ అండి, చేయి తగిలేసింది। ఇప్పుడు కారం వేసుకొని ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। కారం వేసుకొని 1 నిమిషం మనం ఇలా కారం, ఉప్పు, నూనె, పసుపు ఇవన్నీ బాగా పట్టేటట్టు మనం ఈ విధంగా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఓకే, ఓకే అండి, బాగా కుక్ అయ్యింది। ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్। సరే, ఈ వాటర్ సరిపోతది ఫ్రెండ్స్, వాటర్ పోసి మనం ఇలాగా 50 నిమిషస్ కుక్ చేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే చూడండి మనకు రెడీ అయిపోయింది। ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర చూసారా ఫ్రెండ్స్, ఇందులో వేసుకుందాం। ఈ విధంగా వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న గోంగూర వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। గోంగూర మొత్తం మాంసానికి పట్టేటట్టు బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలుపు చూపిస్తా చూడండి। ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం మరో బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందామండి, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం। పోపు పెట్టుకుంటే మటన్ గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా రెడీ చేయండి, చాలా బాగుంటుంది। మనం ఎప్పుడు ఒకలాగానే కాకుండా నూనెలో ఫ్రై చేసుకొని మాంసాన్ని అట్లా కాకుండా ఈ విధంగా ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది। అట్లాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం కొద్దిగా, అట్లాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, వేసుకొని ఇది మనం బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా।
కొద్దిగా ఏదిగా సరిపడదు ఫ్రెండ్స్, ఎక్కువగా అవసరలేదు. ఉల్లిపాయ ఈ విధంగా మనకి కనిపిస్తే కర్రీలో చాలా బాగుంటుంది, దీని ఫ్లేవర్. అట్లాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఈ కర్రీలో ఇట్లా వేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా కర్రీ అయితే చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. అట్లాగే దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా ఇట్లా వేసుకుందాం. వేసుకుని ఇదంతా బాగా ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. నా రాబోయే వీడియో కోసం ఆల్ అనే బెల్లను తప్పకుండా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, అయిపోయింది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.